ఆ బీజేపీ పార్టీ నాయకుడు అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన నాన్న. ఓ పంజేరా బై నువ్వు ఆ మహబూబ్ నగర్ లో నడుస్తున్నావు, కొద్దిగా పక్కకుంటేనే రాయచూరు ఉన్నది. రాయచూరుకో. మొన్ననే మీ రాయచూరు ఎమ్మెల్యే చెప్పిండు, బీజేపీ ఎమ్మెల్యే ఏం చెప్పిండు, మాకు కర్ణాటకలో బాగలేదు, మమ్మల్ని తీసుకుపోయి తెలంగాణ కలపండి. ఆడ తెలంగాణలో రైతు బంధు ఉంది, 24 గంటల కరెంట్ ఉంది, కళ్యాణ్ లక్ష్మి ఉంది, గందుకు నేను అనలపోతా అని చెప్పి రాయచూరు బీజేపీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. మరి ఇక్కడున్న బట్టెవాజ్ గాళ్ళేమో అక్కడేందో పెద్ద పొడిచినట్టు ఇక్కడ ఓడుస్తారట వీళ్ళకి అవకాశం ఇస్తే. ఇష్టం వచ్చిన మాటలు. నేను దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఆగం కాకండి, ఎగిరిత పడకండి. సోషల్ మీడియాలో గింత రాగానే గింత ఊహించుకొని కింద మీద వాళ్ళు కావచ్చు, కానీ మనం కావాల్సిన అవసరం లేదు. ప్రజల గుండెల్లో నిండుగా కేసీఆర్ ఉన్నారు, ఏం భయపడవలసిన అవసరం లేదు. ప్రతి నీటి బొట్టులో, ఇంటింటికి నీళ్ళల్లో వచ్చే ప్రతి నీటి బొట్టులో మా ఆడబిడ్డలు కేసీఆర్ గారిని చూస్తూ ఉన్నారు. ప్రతి రైతన్న 24 గంటలు కరెంట్ వచ్చే ఆ కరెంటు తీగల్లో కేసీఆర్ను చూస్తున్నాడు. బ్రహ్మాండంగా ప్రతి సంక్షేమ కార్యక్రమంలో ప్రతి అవ్వ, ప్రతి తాత తనకొచ్చే ఆ 2016 రూపాయల్లో బ్రహ్మాండంగా కేసీఆర్ గారిని ఒక పెద్ద కొడుకులాగా ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. మనం ఎవ్వరికి భయపడే అవసరం లేదు. నిలదీసి అడగాలే, నిగ్గదీసి అడగాలే, ఏందయ్యా నువ్వు చేసింది తెలంగాణకు అని అడగాలి బీజేపీ పార్టీని. ఇక కాంగ్రెస్ పార్టీ ఉన్నది, వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే చచ్చిపోయింది ఆ పార్టీ, ఇక లేవదు కూడా. ఆఖరికి స్వయంగా రాహుల్ గాంధీ, ఆయన పోటీ చేసిన అమేతిలనే ఓడిపోయింది ఆయన. ఆయన సొంత పార్లమెంట్లో గెలిచే పరిస్థితి లేదు, సొంత పార్లమెంట్లో ఒక ఎమ్మెల్యేని గెలిపించుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకునికి. ఇక అసంటి పార్టీ గురించి మనమేం మాట్లాడాలి? ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన ఎట్ల దొరికిపోయిండో, లక్షల రూపాయలు పట్టుకొని రాష్ట్రమంతా చూడంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఒక చిల్లర దొంగవాడు. వాడు వస్తాడు భూపాలపల్లిలో మీటింగ్ పెట్టి మా రమ్మారెడ్డి అందిరుతాడు, పడదామా ఊకుందామా. ఇట్లాంటి బుట్టాచోరు గాళ్ళు, బట్టెబాజ్ గాళ్ళు ఎటువడతటి మాట్లాడుతుంటే మన నాయకుడి మీద ఊకుందామా? తప్పకుండా మరల వడదాం, తిరగ వడదాం. తిరుగులేని పద్ధతుల్లో పోరుగల్లు ఓరుగల్లు నుంచే మొన్న జనగామలు ఎట్లయితే వాళ్ళ సత్తా చూపెట్టినో మీరు, అదే పద్ధతిలో అవసరమైతే తిరగబడి మరీ బుద్ధి చెప్దామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, ప్రతి సుదర్శనట చెప్పిండు కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలి, కాపాడుకోవాలన్నాడు. మన పార్టీ ఎమ్మెల్యేల మీద బరువు పెట్టింది. మన పార్టీ ఎమ్మెల్యేలు లేకపోతే ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి మీద మొత్తం బాధ్యత అంతా కూడా పెట్టింది. నేను గౌరవ ఎమ్మెల్యేలు కోరుతా ఉన్నా, తన వారు మందివారు అనే ఆలోచన లేకుండా, 2001, 2009, 2012 అనే ఆలోచన లేకుండా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటేనే, అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడితేనే వాళ్ళు మళ్ళా మనని కాపాడతారనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. దయచేసి కార్యకర్తలకు పెద్దపీట వేయాలనే మాట ఏదైతే ఉన్నదో మీరు పర్సనల్గా తీసుకోండి, వాళ్ళ కష్టంలో మీరు బోండి. ఒక కళ్యాణలక్ష్మి చెక్ వస్తే, ఒక కార్యకర్తకు బీమా వస్తే, ఒక సీఎంఆర్ఎఫ్ చెక్ వస్తే వాళ్ళు ఇంటికి పోయి ఇయ్యండి, వాళ్ళు జీవితాంతం యాద చేసుకుంటారు. ఆ రకంగా మనం పోతే మనని ఎదుర్కొనే పార్టీ రాష్ట్రంలో ఎక్కడా లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రానున్నది ఇప్పుడు ఏం ఎలక్షన్లు లేవు, ఇంకో 1.5 సంవత్సరం, 2 సంవత్సరాల దాకా ఏ ఎలక్షన్ లేదు, ఏ ఫిగర్ చేసే అవసరం లేదు. కానీ శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టుకుందాం. మనం కూడా ఇప్పుడు నేను చెప్పిన ఇక్కడ వరంగల్లో చెప్పిన విషయాలు మనం ఊరూరా ప్రతి మండలంలో ప్రతి గ్రామస్థాయి నాయకుడికి చేరే విధంగా శిక్షణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. శిక్షణ శిబిరాలు పెట్టుకుందాం, జిల్లా పార్టీ ఆఫీసులు కట్టుకుందాం, బ్రహ్మాండంగా జిల్లా పార్టీలను యాక్టివేట్ చేసుకుందాం. ఆరూరి రమేష్ గారు, వినయ భాస్కర్ గారిని నేను కోరుతా ఉన్నా, మీ ఇద్దరి నాయకత్వంలో హనుమకొండ, వరంగల్ జిల్లాలు రాష్ట్రం మొత్తంగా ఆదర్శంగా ఉండే విధంగా బ్రహ్మాండంగా తయారు చేయండి. మీకు అద్భుతమైన ఫోర్స్ ఉంది, అద్భుతమైన చైతన్యవంతమైన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అద్భుతమైన కార్యకర్తలు నాయకులు ఉన్నారు, మరి ఇతర జిల్లాలన్నిటికీ కూడా మీరే ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికకి, వినయన్నకి, ముఖ్యంగా ఆరూరు రమేష్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. గింతేనా మీ దమ్మంతా? జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.